వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని చెన్నాడి రాధమ్మ ఫంక్షన్ హాల్లో గణేష్ ఉత్సవ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలానికి చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ సమావేశం నిర్వహించగా వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో ఉన్న 23 గ్రామాల్లో మొత్తం 121 వినాయకుల్ని ఆన్లైన్ లో నమోదు చేసుకోవడం జరిగిందని, అతి వినాయకులను జియో ట్యాగింగ్ చేసి ప్రతిరోజు బ్లూ కోట్ మరియు పెట్రోకార్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 15-16 తేదీల్లో ఎక్కువ మొత్తంలో వినాయకుల నిమజ్జనం ఉందని, నిమజ్జన సమయంలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలని అన్నారు. నిమజ్జనం చేసేవారు వినాయకుడిని వాహనంలో ఎక్కించేటప్పుడు, చెరువులో నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని, లేని ఎడల ప్రమాదాలు జరగడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వినాయక మండపాల వద్ద మద్యం సేవించి అగడాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య గౌడ్, కానిస్టేబుల్ రాజ్ కుమార్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త పద్ధతులు వస్తుంటాయి, కొత్త కొత్త సిస్టమ్లు మీరు వేరే వాళ్ళని చూసి, మీరు అయిపోయిన తర్వాత ఫోటోలు చూసి, వాట్సాప్ చూసి, అరే మనం నెక్స్ట్ ఇయర్ ఇలా చేసేయాలి అలా చేసేయాలని, మీరు లాస్ట్ ఇయర్ ఏవైతే చూసినారో ఆ చూసిన వాటికి అనుగుణంగా ఇస్తారు. కొత్త కొత్త డెకరేషన్లు, కొత్త కొత్త లైటింగ్ సిస్టమ్, కొత్త కొత్త డీజేలు పెట్టాలని, లేదంటే ఈసారి బాగా మన డ్యాన్సులు ఎక్కువ చేయాలి, ఎక్కువసేపు మన వినాయకుడు అక్కడ రోడ్డు మీద ఉండాలని, అంటే ఎక్కువ సేపు ఉంటే మనకు ఎక్కువ భక్తి ఉన్నట్టు అనుకొని కొన్ని ఆలోచనలు మీకు ఉంటాయి. మంచి శాంతియుత వాతావరణంలో గణేష్ పండుగని 9 రోజులు నిర్వహించుకోబోతున్నాం. 9 తర్వాత 10 రోజులు మనం దేవుడిని సాగనుకుందాం. మంచి అంతే సంతోషమైన వాతావరణంలో అందరూ తిరిగి ఇళ్ళకు చేరాలని నా యొక్క అభిమతం. మేము చెప్పినట్టు వినకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటా. దాంట్లో అయితే పోలీస్ శాఖ వెనక్కి రాదు. అది మీకు గుర్తు చేయడానికి మేము ఫోకల్ పెట్టిన తర్వాత మళ్ళీ అయ్యే సార్ మీరు చెప్పలేదు సార్ మాకు ఇది తెలియస్తారని అన్నంత దయచేసి, అందుకని మీరంతా మా సహాయ సహకారాలు అందించి మంచిగా ఈ గణేష్ పండుగ మంచి వాతావరణంలో అయ్యేలాగా చేస్తారని మేము ఆశిస్తూ